15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో పాకిస్తాన్ను 24 పరుగుల తేడాతో మట్టి కర్పించి ట్రోఫీని అందుకుంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికర్ అహ్మద్ క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మధుషన్ 4 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా స్టార్ స్పిన్నర్ వనిందు హస్రంగా కీలక సమయంలో 3 వికెట్లతో మెరిశాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 170 పరుగులు చేసింది. భానుక రాజపక్స 45 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లు విధ్వంసం సృష్టించగా వనిందు హస్రంగా 21 బంతుల్లో 36 పరుగులతో రాణించాడు. అంతకుముందు ధనుంజయ డిసిల్వా 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన దశలో వనిందు హస్రంగాతో కలిసి రాజపక్స 6 వికెట్కు 58 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 పరుగులు చేసిన హస్రంగా వెనుదిరిగిన తర్వాత రాజపక్స పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఒకవైపు చమిక కరుణరత్నే చక్కగా సహకరించడంతో చివరి 5 ఓవర్లలో 64 పరుగులు రావడం విశేషం. పాకిస్తాన్ బౌలర్లలో హారిస్ రాఫ్ 3, నసీం షా, షాదాబ్ ఖాన్, ఇఫ్తికర్ అహ్మదులు తలా 1 వికెట్ తీశారు. కాగా శ్రీలంక ఆసియా కప్ను సొంతం చేసుకోవడం ఇది 6వ సారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా చివరిగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్లో జరిగిన అప్పటి ఆసియా కప్లోనూ పాక్ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది.